ఎక్కడో ఒకడు తాడినన్ను అని తరనన్ను వాడుండు అనే మాట ఉంది కదా లోకంలో. మూడు బాగా వశం చేసుకున్నాడు అనుకోండి, అప్యేతా సుసతీషు, ఈ మూడు ఉన్నాయి. ఏ మూడు? వేదజ్ఞానం, శాస్త్రజ్ఞానం, సాహిత్య జ్ఞానం. ఈ మూడు ఉన్నాయనుకోండి, ఒక పెద్ద భయంకరమైనటువంటి లోపం వాళ్ళల్లో ఉంటుంది. నాస్తి వినయ, వినయం ఉండదుట, మిడిసిపాటు. నేనండి వేదాలని చదువుకున్నాను, నన్ను చూడండి అంటూ ఉంటాడు. విద్య దదాతి వినయం, విద్య వినయాన్ని ఇస్తుంది, వినయాన్ని ఇవ్వాలి. వినయము అనే దాన్ని మనం ఇప్పుడు డిసిప్లిన్ అని ఇంగ్లీష్లో పదానికి క్రమశిక్షణ అంటున్నాం, కాదు క్రమశిక్షణ కాదు, డిసిప్లిన్ అనే దానికి సరైన పదం వినయం. ఆ వినయము అనేటువంటిది ఉండదు. అప్యేతాసు సతీషు నాస్తి వినయ నా ఆచార భక్తి క్షమాచాతుర్య. ఆచారం ఉండదు, భక్తి ఉండదు, ఓర్పు ఉండదు, నేర్పు ఉండదు. ఎన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చినాయండి? తొమ్మిది. ఆమ్రాయ పరిశ్రమ, శాస్త్రబుద్ధి, సాహిత్యమునందు అనురక్తి, వినయము, ఆచార భక్తి క్షమా చాతుర్యము, చాతురి అనేటువంటివి, మొత్తం తొమ్మిది విషయాలు. ఎనిమిది విషయాలు పోని. ఈ ఎనిమిది అని అంటే అర్థమేమిటంటే, భగవంతుడికి అష్టమూర్తి అని పేరుంది, శంకరుడికి అష్టమూర్తి. మీకందరికీ తెలుసును, భగవద్గీతలో చెప్పారు, భూమి రాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతి రష్టధ. నా ప్రకృతి భగవంతుడు ప్రకటించాడు, ఎనిమిది రకాలుగా ఉంది అని. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, వాళ్ళనే విశ్వదేహానికి మనస్సు బుద్ధి అంటారు. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత. వీడి కాక అహంకారము అనేటువంటిది అంటే జీవుడు అని అంటారు. ఇవి ఉన్నాయి ఎనిమిది విధాలుగా. ఆ రకంగా అష్టమూర్తి అయినటువంటి శివునికి లాగా ఈ అష్ట జ్ఞాన కేంద్రాలు అవి ఉండాలి అని భావన. కాబట్టి అప్పుడు అంటున్నారు, నాచార భక్తి క్షమా చాతుర్య సచ సహ ఆమనాయ పరిశ్రమం, సాచ శాస్త్రబుద్ధి, సాచ సాహితీ, సచ వినయం, తాశ్చ అవి ఏమిటి? ఆచార భక్తి క్షమా చాతురి అనేటువంటి నాలుగు. అవన్నీ కూడాట, అవన్నీ ఈయన్ని ఆశ్రయించి, ఈ జగద్గురువులను ఆశ్రయించి ఆడుకుంటున్నాయట, కేరంతి ఆడుకుంటున్నాయట. అంటే ఆ శ్లోకంలో తాత్పర్యం ఏమిటన్నమాట, జగద్గురు పదవిలో ఉండేటువంటి వానికి ఇంత జ్ఞాన సంపద ఉండాలి, వేదజ్ఞానం ఉండాలి, ఇప్పుడు చెప్పారుగా స్వామివారు, శాస్త్రజ్ఞానం ఉండాలి, సాహిత్య జ్ఞానం ఉండాలి, తర్వాత వినయం ఉండాలి, ఆచారము భక్తి క్షమ చాతురి అనేటువంటి ఉండాలి, వీటన్నిటికీ తోడు దైవానుగ్రహం ఉండాలి, దైవతత్వ జ్ఞానం ఉండాలి. ఇటువంటి లక్షణాలన్నీ ఆయన్ని ఆశ్రయించి ఆడుకుంటున్నాయట. అంటే బాని కోసము ఆయన మెంపర్లాడటం కాదు, అవన్నీ కూడా మాకు ఒక ఆశ్రయం దొరికింది అని ఆడుకుంటున్నాయట. ఎవరైనా అంటే శంకర భగవత్పాదుల వారు, వారే భారతీ తీర్థస్వాముల వారు, విశ్వేశ్వర భారతీ స్వాముల వారు. కాబట్టి జగద్గురుత అనేటువంటిది ఏదో ఆషామాషి వ్యవహారం కాదు. మేమందరం కూడా బిరుదులు తగిలించుకుంటూ ఉంటాం. నేను
యూనివర్సిటీలో పనిచేశాను కనుక ప్రొఫెసర్ ఆచార్య అనే మాట పెట్టుకుంటూ ఉంటాం ముందర. ఆచార్యుడు అయితే చాలు, ఆచార్య పేరెందుకు పెట్టుకోవడం ఎందుకు? పేరు ఒకవేళ ఆ డిగ్రీ అనేటువంటిది పేరుకు తగిలించుకున్నట్టయితే ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు నీ క్వాలిఫికేషన్ ఏమిటి అంటారేమో అని చెప్పాలి. కానీ మామూలుగా మాట్లాడేటప్పుడు, తిరిగేటప్పుడు, వ్యవహరించేటప్పుడు మాటిమాటికి నేను ఆచార్య ఆచార్య అని చెప్పుకోవడం ఎందుకు? నాకు మహామహోపాధ్యాయ బిరుదం వచ్చింది. భారతీ తీర్థస్వాముల వారే నాకు భాష ఆంధ్ర భాష భూష మణి అనే బిరుద ప్రదానం చేశారు. స్వామివారు స్వయంగా ఆంధ్ర భాష భూష మణి అనే బిరుద ప్రదానం చేశారు. ఇవన్నీ తగిలించుకోకర్లా, భుజకీర్తుల్లాగా ఒక మనసులో వాటికి సంబంధించినటువంటిది. కానీ వారు వారిని ఆశ్రయించి ఇవన్నీ ఆడుకుంటున్నాయి అని అంటే వారు వాటి కోసం వెంపర్లాడలే, అవి మాకు ఒక మంచి ఆశ్రయం దొరికింది అని సంతోషిస్తూ ఉన్నాయట అని శంకర భగవత్పాదుల వారిని గురించి, భారతీ తీర్థస్వాముల వారిని గురించి పరోక్షంగా, శంకర భగవత్పాదుల వారిని గురించి ప్రత్యక్షంగా. ఇందులో ఒకే సర్వనామం ఉంది, ఎవరు? అముమ్ అన్నారు. అముమ్ అంటే అతనిని, ఇతనిని. ఎవరు ఆ ఇతడు? మీకు అందరికీ తెలుసును, ఇతడు అతడు అతడు ఏం ఆమె ఈమె వీటిని సర్వనామములు అంటారు. సర్వనామములు, సర్వనామం అంటే ఏమిటంటే అర్థం సర్వునకు నామము అని. సర్వుడు అంటే పరమాత్మ. కాబట్టి అముమ్ అముమ్ మనకు సాక్షాత్కరించి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉండేటువంటి స్వామివారు ఉన్నారే, ఆ స్వామివారిని ఆశ్రయించి అవి ఆడుకుంటున్నాయి అన్నారు. ఇక్కడ మనకు కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. బాగానే ఉందండి, భగవత్పాదుల వారిలో, భారతీ తీర్థ మహాస్వాముల వారిలో ఈ లక్షణాలన్నీ ఉన్నాయి, నీకేం ఒరిగింది? నీకేం ఒరిగింది? ఇప్పుడు స్వామివారు చెప్పింది ఏమిటి? వారి గుణాలన్నింటినీ సంభావన చేసి అక్కడికి నేను చాలా గొప్పవాడినైనాను, నేను కృతార్థుడినైనాను అనుకోకూడదు, నువ్వు ఆ ప్రయత్నం వాటిని సాధించే ప్రయత్నం చేయాలి అని అన్నారు. ఒక మహానుభావుడు ఏమన్నాడంటే, పక్కవాడి పొలంలో పంట ఎంత బాగుంటే అంత బాగుంది, ఇంత బాగుంది అని నీవు అనుకుంటే ఏం ప్రయోజనం? నీ పంట నువ్వు పండించుకో. నీ పంట నువ్వు పండించుకున్నప్పుడు నువ్వు నీకు ధన్యత ఏర్పడుతుంది. కాబట్టి ఇందులో ధ్వనిగర్భితంగా ఉండేటువంటి సూచన ఏమిటంటే, మానవుడు ఎవడైనా సరే మాధవత్వ స్థితికి రావాలి అని అంటే ఈ విధమైనటువంటి ప్రయత్నాలన్నీ చేసి వాటిలో ఉండేటువంటి సారా సంగ్రహాన్నంతటినీ కూడా తనలో నింపుకొని తాను ఒక విశిష్టమైన వ్యక్తిగా తయారవ్వాలి అనేటువంటి ఉపదేశం ఉంది.